డబ్బా పెట్టకుండా వెళ్ళిపోయాడా? కాకపోతే ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి నే వెళ్తున్నా అని చెప్పడానికి వాడేమని నీతి నిజాయితీ గల మనిషా? నెంబర్ వన్ ఫ్రాడ్, అందరినీ మోసం చేసి సొమ్ము చేసుకోవడం వాడు వృత్తి. వేరే వాళ్ళ స్థలాన్ని తందని ఫోర్జరీ చేసి మాకమ్మేసి వెళ్ళిపోయాడు. వాడు పని అదే, రాజకీయ పరపతి ఉందంటాడు, ప్రభుత్వ ఫైరవీలు అంటాడు, స్థలాలంటాడు, చిట్టీలంటాడు, అందరిని చీట్ చేస్తుంటాడు. డబ్బులాడడం పారిపోవడం వాడికి అలవాటే. వాళ్ళ బంధువుల అడ్రస్ ఏమైనా తెలుసా? ఎవరిదైనా అడ్రస్ ఉంటే చెప్పండి. లేదమ్మా, అలాంటి మాయగాళ్ళ అడ్రస్ తెలియనిస్తారా? అతనితో నాకు పెద్దగా పరిచయం లేదు. వస్తానమ్మా. అయిపోయిందక్క, మొత్తం సర్వరాశ్రం అయిపోయింది. అక్క ప్లీజ్ అక్క, ఏడవకు. జరిగింది ఏదో జరిగిపోయింది. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే ఎంక్వైరీ చేసి మనకు న్యాయం చేస్తారు. పైగా ఈ ఏరియా ఇన్స్పెక్టర్ కూడా నాకు బాగా తెలుసు. పద వెళదాం. ఏడవకక్క, ఊరుకో పిన్న. ఎక్కువ బాబు, మాదాపూర్ పోలీస్ స్టేషన్ కదా, త్వరగా పోలీస్. ఏంటి మేడం, ఇలా మీలాంటి చదువుకున్న వాళ్ళు ల్యాండ్ కొనేటప్పుడు అన్నీ విచారించకుండా ఇలా మోసపోతే ఎలా? ఏమా, అన్నీ తెలిసిన వాళ్ళు, అనుభవం కలవారు, మీరే ఇలా తొందరపడితే ఎలా? అయ్యయ్యో, నేను కొనలే సార్, ఇదిగో వీళ్ళిద్దరు కొన్నారు. వాళ్ళు నాకు బాగా కావలసిన వాళ్ళు, ఎలాగైనా వాళ్ళకి న్యాయం చేయండి సార్. ఆ మోసగాడిని పట్టుకొని వాళ్ళ డబ్బు వాళ్ళకి అప్పగించండి సార్. అలాగేనమ్మా, మీరందించే సహకారం చాలా అవసరం. బ్రోకర్ వివరాలు ఏమైనా ఇవ్వగలరా? అడ్రస్ ఏమైనా ఉందా? మాకు తెలిసిన అడ్రస్లో వాళ్ళు లేరండి. ఇప్పుడు మేము ఆల్రెడీ వెళ్ళి చూసొచ్చాం. 2 రోజుల క్రితం రాత్రి వెళ్ళిపోయాడట. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. చూస్తుండగానే చొక్కాలు లాక్కెళ్లే మోసగాళ్ళున్న ఈ రోజుల్లో ఎంత అమాయకంగా మోసపోయారండి. అంత అజాగ్రత్తగా ఉండకూడదండి. పోనీ రిజిస్టర్ ఆఫీస్లో ఈసీఐనా తీయించి చూపించారా? లేదు సార్, బ్రోకర్ నన్ను చాలాసార్లు కలిశాడు, బాగా పరిచయం ఏర్పరచుకున్నాడు, నాకు కూడా ఎలాంటి అనుమానం కలగకుండా నడుచుకున్నాడు. లక్షలు పోసి ఆస్తి కొనేటప్పుడు కాస్త కూడా ఆలోచించకపోవటం మీ తప్పే అవుతుంది. అందుకే వాడు తేలిగ్గా మిమ్మల్ని మోసం చేయగలిగాడు. అయ్యా, నేను నా కోడళ్ళగలు తాకట్టు పెట్టి మరీ స్థలం కొన్నాను. ఎలాగైనా వాడిని కనిపెట్టండి, నా సొమ్ము నాకు అప్పగించండి. స్థలం పోతే పోయింది, డబ్బులు దొరికితే చాలు, లేకపోతే నేను తలెత్తుకుని తిరగలేను. మా వాళ్ళు నన్ను ప్రాణాలతో బతకనివ్వరు. ఏదైనా సహాయం చేయండి అయ్యా. అవును సార్, అక్క చాలా కష్టపడి ఆ డబ్బు స్థలం కోసం ఏర్పాటు చేసింది, చాలా ఇబ్బంది పడింది సార్. అర్థమైందమ్మా, కానీ వాడి గురించి ఏ గుర్తు లేకుండా పట్టుకోవటం కాస్త ఆలస్యం అవుతుంది. నా శక్తి మేరకు ఆ ఫ్రాడ్ని కనిపెట్టి పట్టుకుంటా, మీ డబ్బు వచ్చేటట్టు చేస్తా, సరేనా? సరే సార్, మరి మేము బయలుదేరతాం. అయ్యా, మిమ్మల్ని నమ్ముకున్నావు, ఎలాగైనా కాస్త శ్రద్ధ పెట్టి వాళ్ళను పట్టుకోండి అయ్యా, లేకపోతే చావు తప్ప నాకు మరో మార్గం లేదు. బాధపడకండి, మాక్సిమం ట్రై చేస్తా, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ సార్. ఏదైనా తెలిసిన వెంటనే మాకు ఫోన్ చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సరేనండి. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? గోపికి నా మొహం ఎలా చూపించాలి? ఈ స్థలం కొనడానికి ఎంత పంతం పట్టాను, ఎంత మందితో గొడవ పడ్డాను, అప్పుడు ఇప్పుడు నేనే సమస్య సృష్టించాను. నా కష్టమంతా వృధా అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఈ విషయం తెలిస్తే నన్ను కుక్క కన్నా హీనంగా చూస్తారు.
అర్చనకి ఏం సమాధానం చెప్పాలి? ఏం అర్థం కాక సతమతం అయిపోతున్నాను. ఏం చెయ్యాలక్క? ఈ సంగతి మా ఆయనకు తెలిస్తే నన్ను నరికి పోకులు పెడతాడు. చావలో బతకాల అర్థం కావడం లేదు నాకు. మీరిద్దరు ఏం బాధపడకండి, ఈ ఇన్స్పెక్టర్ చాలా సిన్సియర్. మీరు చూస్తూ ఉండండి, రెండు మూడు రోజులు ఆ బ్రోకర్ని ఎక్కడున్నా ఎలాగైనా పట్టుకుంటాడు. అక్క మీది కష్టార్జితం, ఎక్కడికి పోదక్క, తప్పకుండా దొరుకుతుంది. రెండు మూడు రోజుల సంగతి అలా ఉంచక్క, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటేనే నాకు భయంగా ఉంది. అక్క మరీ అంత భయపడకక్క, ఈ రెండు రోజులు ఏం మాట్లాడకుండా ఉండు, అసలు ఈ విషయం ప్రస్తావన తేకుండా ఉండు. ఆ తర్వాత ఆ ఇన్స్పెక్టర్ వాడిని పట్టుకున్నాక డబ్బులు వసూలు చేసి నీ చేతిలో పెట్టాక చిన్న కథలుద్ది సరిపోతుందక్క. కథ అంటే పెద్ద ఇబ్బంది లేదు. ఆ స్థలం మంచిది కాదన్నారు, వాసుకి రాశికి సరిపోదన్నారు, అమ్మేస్తే సరిపోతుందని చెప్పేస్తే సరి. ఏంటక్క ఆలోచిస్తున్నావు, నేను చెప్పినట్టు చెయ్యి, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ విషయం మాత్రం లీక్ కాకుండా జాగ్రత్త పడు అంతే. ఇంకెళ్దామా? పద ఆదివారం బాగుంది, ఏమంటావురా? అనటమేంటి, ఎగిరి గంతేయొచ్చు. ఆ రోజు అందరికి సెలవు రోజు, ఏ టెన్షన్స్ ఉండవు. ఏంటి అందరూ క్యాలెండర్ చుట్టూ గుమ్మికూడారు, ఏంటి విశేషం? ఏంటి ఏంటి అని అంత అమాయకంగా అడుగుతారేంటండి? దిలీప్ గారు మన వినోద్తో మిగతా ఏర్పాట్లు మీరు చేసుకోవచ్చు అన్నారట. సంప్రదాయ ప్రకారంగా వాళ్ళొచ్చి వెళ్ళిన తర్వాత మంచి రోజు చూసి మనం కూడా వెళ్ళి రావాలి కదా, ఆ తర్వాత నిశ్చితార్థం. అందుకే మంచి రోజు కోసం చూస్తున్నాం. వచ్చే ఆదివారం అన్ని విధాలా బాగుంది. ప్రతిదానికి అంత తొందరపడటం మంచిది కాదు వరలక్ష్మి. నాకెందుకో నువ్వు ఈ విషయంలో తొందరపడుతున్నావు అనిపిస్తుంది. ఇలా తొందరపడే అర్చన విషయంలో ఓ కొత్త అనుభవాన్ని మిగుల్చుకున్నావు. అర్జెంట్ అర్జెంట్ అంటూ అల్లుని సెలెక్ట్ చేసుకున్నావు, ఏకపక్షంగా నిర్ణయాలన్నీ తీసేసుకున్నావు. తర్వాత అతనిదో చిన్న అబద్ధం ఆడాడని అల్లుని అల్లుడిగా కాకుండా ఓ పురుగులాగా చూశావు, అనరాని మాటలంటున్నావు. నీ దృష్టిలో అతను గడ్డిపోచకంటే హీనం. అందుకనే కావ్య విషయంలో నిదానంగా అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాకే అడుగు ముందుకు వేయాలి. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు కావ్య విషయంలో ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో సూటిగా చెప్పండి. వినోద్, పెళ్లి విషయం వచ్చేసరికి ఓవరాల్గా ఆడపిల్లవాళ్ళకే బరువు బాధ్యతలు ఎక్కువ. పిల్లవాడు వాళ్ళు పిల్ల కుటుంబాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తారు, సాంప్రదాయాలు చూస్తారు. కానీ ఆడపిల్లనిచ్చేవాళ్ళు అబ్బాయి గురించి, అతని మంచితనాన్ని గురించి, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు అలవాట్ల గురించి నలుగురిని విచారించాలరా. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి తన జీవితాన్ని గడపాల్సింది అక్కడే కాబట్టి. ఎవరిని విచారించకుండా మనం తొందరపడటం మంచిది కాదు. ఆ అబ్బాయి మన వినోదికి బాగా తెలుసు, ఇంకా ఆలస్యం ఎందుకని కాస్త ఆరాట పడుతున్నాను. అది తొందరపడతానవేనా? నువ్వేం చెప్పినా ఎన్ని చెప్పినా నీ తొందరనే. పైగా ఆ తొందరపాటు ఎందుకో కూడా నాకు తెలుసు. మంచి ఉద్యోగం, 5 అంకెల జీతం, ఆ వంకతో ఉన్న ఆ అల్లుణ్ణి దెప్పొచ్చనేగా నీ ఆలోచన. కాని తర్వాత ఏదన్నా తిరకాసు జరిగితే మనం భరించలేమనేది నా బాధ. ఆ భయంతోనే అంటున్నాను వినోద్, మనం మంచి తలిస్తే అంతా మంచే జరుగుతుంది. సరే మాట్లాడను, కానీ సడన్ గా పెళ్ళంటే ఎంత తక్కువలో తక్కువైనా 4-5 లక్షల వ్యవహారం. మరి ఆ డబ్బుల సంగతి ఏమిటి, ఎక్కడ తెద్దాం? ఓ పక్క అర్చన పెళ్లికి చేసిన అప్పు అప్పుగానే మిగిలిపోయింది. డబ్బుకి శుభకార్యానికి లంకేసుకుంటే ఒక్కడు కూడా ముందుకేయలేం. అది కాదు వరలక్ష్మి, చేతులు చిల్లిగవ్వ కూడా లేకుండా చేతులు ఉప్పుకుంటూ నిశ్చితార్థానికి ఎలా వెళతాం? తీరా ముహూర్తాలు పెట్టుకున్నాక అప్పుడు గడప గడపకి తిరుగుదామా? ఒక అభిప్రాయం ఉండాలి కదా, ఎలా అన్న ఆలోచన చెయ్యాలి కదా. నాన్నా మీరేం వరీ కాకండి, అది ఒట్టి చేతులతో ఏం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. కరెక్ట్గా ఫిగర్ నాకు తెలియకపోయినా మీరంత కంగారు పడాల్సిన పనేం లేదు. చూసారా చూసారా, ఈ తరం పిల్లలండి. మన పిల్లలు మనకంటే బాగానే ఆలోచిస్తున్నారు. అర్చనకి తగిన వరుణ్ణి తేలేకపోయినా కావ్యకి అన్ని విధాలా సరిపోయే అల్లుడే వస్తున్నాడు.
ఇలాంటి మంచి సంబంధం వదులుకోవడం మూర్ఖత్వం అవుతుందండి. ప్రియ చెప్పిన దాని ప్రకారం కావి దగ్గర కొంత డబ్బుందని తెలిసింది. మరి మిగతా డబ్బు కోసం ఏం చేద్దామంటావమ్మా? మొత్తం డబ్బులు చేతిలో పెట్టుకుని అర్చన పెళ్లి చేశామా? ముందు చేయాల్సిన పనులు చేసి ఆ తర్వాత డబ్బు గురించి ఆలోచిద్దాం. సరే కానీ ఎవరో ఒకరి మాట మీద వెళ్ళాలి కదా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. చెప్పేదేం లేదండి, వచ్చే ఆదివారం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలాలు పుచ్చుకోవడమే. అదేమిటి వరలక్ష్మి, క్షణంలో ఇలా మార్చావేమిటి? పద్ధతి ప్రకారం మగపెళ్లి వాళ్ళు కదా, నిశ్చితార్థానికి వచ్చి తాంబూలాలు ఇవ్వాల్సింది, మనం అక్కడికి వెళ్ళటం ఏమిటి? అన్ని పాత చింతకాయ మాటలు మాట్లాడకండి. ఎవరు ఎవరింటికి వెళ్తేనే, ఆ అబ్బాయి ఒకసారి రానే వచ్చాడు, మన ఇంట్లో భోజనం కూడా చేశాడు. అతను కావ్య మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ గుళ్ళో మాట్లాడేసుకున్నారు. పైగా ఆ అబ్బాయే మన వినోద్తో నేరుగా చెప్పేశాడు. ఇంకా ఏంటండి సిద్ధాంతాలు? అలా అని మనం అక్కడికి వెళ్లడం నాకెందుకో పద్ధతిగా అనిపించడం లేదు వరలక్ష్మి. ఏ విషయం ఒకసారి దిలీప్తో మాట్లాడి చూద్దాం. దేనికి మాత్రం సాఫీగా సరే అని తలాడించారు? అన్నిటికీ ఓ అడ్డుపుల వేయడం మీకు అలవాటే. సరే, మీరే ఫోన్ చేసి అతనితో మాట్లాడండి. వద్దులే, నేను మాట్లాడినా నీకు నమ్మకం కుదరదు, అందుకే నువ్వు మాట్లాడటమే మంచిది. ఒరే వినోద్, మీ ఆఫీసర్ గారికి ఒకసారి ఫోన్ చేసివ్వు, నేను మాట్లాడతాను. సరే అమ్మా. హలో. నమస్తే సార్, వినోద్ని మాట్లాడుతున్నాను. ఆ వినోద్ చెప్పండి. మా అమ్మగారు మీతో ఒకసారి మాట్లాడతారట. ఇవ్వండి వినోద్. అమ్మా, సార్ లైన్లో ఉన్నారు. హలో. హలో, బాగున్నారమ్మా? బాగున్నాను బాబు, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. కావ్య ఎలా ఉంది? బాగుంది బాబు. మీరు ఆఫీస్లో మా వినోద్తో విషయం మాట్లాడారట కదా. ఏ విషయం అమ్మా? అదే, పెళ్లి గురించి. ఓ అదే, అవును చెప్పాను. ఆ విషయం మీతో చెప్పారా? ఎలా ఫీల్ అయ్యారు? మేమందరం చాలా సంతోషపడ్డాం బాబు. నేనే ఆ విషయం మీతో పర్సనల్గా వచ్చి మాట్లాడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎప్పుడు ఏవో అర్జెంటు పనులు, మీరేం తప్పుగా అనుకోవద్దు. అనుకోవడానికి ఏముంది బాబు, మీరు ఒకసారి మా ఇంటికి వచ్చిన వారే కదా, పైగా మా కుటుంబంలో మీరు ఒక మనిషిని అనుకోమన్నారు. మేమందరం కలిసి మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడొస్తే బాగుంటుందో మిమ్మల్ని కనుక్కుందామని ఫోన్ చేశాను. నేనే చెప్దాం అనుకున్నాను, మీరే ఫోన్ చేశారు. వచ్చే ఆదివారం అమ్మవాళ్ళు వస్తున్నారు, నేను మిమ్మల్ని రమ్మందాం అనుకున్నానమ్మా. ఏమండి, వచ్చే ఆదివారం మనల్ని వాళ్ళింటికి పిలుద్దాం అనుకున్నారట. బాబు, సరిగ్గా మేం కూడా వచ్చే ఆదివారం మీ ఇంటికి వద్దామని అనుకుంటున్నాం. అమ్మా, ఏది ఎలా జరగాలో అలా ఆ భగవంతుడు జరిపించేస్తాడు. మన చేతుల్లో ఏమీ లేదు. చూసారా, నేను అనుకున్నాను, మీరు అనుకున్నారు, భలేగా కోయిన్సైడ్ అయింది. గాడ్ ఈజ్ గ్రేట్. నేను స్వయంగా వచ్చి చెప్పలేదని ఏమీ అనుకోవద్దు. భలేవారే, అలా ఏమనుకో, మేమందరం వస్తాం బాబు. చాలా సంతోషం అమ్మా. ఉంటాను బాబు. అలాగేనమ్మా, ఉంటాను, నమస్తే. చూసారా, నాది తొందరపడతానో అన్నారు, ఇప్పుడేమంటారు? అంతా కలిసి వచ్చే కాలం అండి. అతను కూడా సరిగ్గా మనందరినీ వచ్చే ఆదివారమే రమ్మని పిలుద్దాం అనుకున్నారట. ఫోన్ చేయడం ఒకందుకు మంచిదైంది. నా ఆలోచన ఎప్పుడూ తప్పు కాదండి. తండంబులు ఉర్వి జనులకుండు తప్పు, తప్పులను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. అర్చనా, అమ్మా అర్చనా. ఆ వస్తున్నానత్తయ్యా.
అత్తయ్య, స్థలం చూసారా? చుట్టూ ఇళ్ళు కడుతున్నారా? ఎలా ఉంది? ముందుగా అసలు మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే. అత్తయ్య, అదేంటి అలా ఉన్నారు? మీ ఒంట్లో ఏమైనా బాగాలేదా? బాగానే ఉందమ్మా. స్థలం వరకు ఎండలో పడి వెళ్ళొచ్చాం కదా, కాస్త అలసటగా ఉంది. కాస్త మంచినీళ్ళు ఇవ్వమ్మా. సరే అత్తయ్య, తీసుకొస్తాను. ఇదిగోండి అత్తయ్య, మంచినీళ్ళు తీసుకోండి. సరే కాని భాగ్యం, మన కొత్త ప్లాట్ చుట్టూ ఫెన్సింగ్ వేయించాలి. ఏం వేయించాలి? ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదూ, ఫోరిన్ లాంగ్వేజ్. నీకు తెలుగులో చెప్పాలి. అవును, దీనికి ఎలా చెప్తే అర్థమవుతుందబ్బా? అదేనా భాగ్యం, మనం కొన్న స్థలం చుట్టూ కంచె వేయించాలి, లేదా సిమెంట్ స్తంభాలు పాతి ముళ్ళ తీగ చుట్టించాలి అని అంటున్నా. ఎందుకంటే అంత విలువైన ఏరియాలో ఇంత విలువైన స్థలం ఖాళీ కట్టిపెట్టకూడదు. ఇదిగో భూబకాసులు కళ్ళు పడ్డాయి అనుకో, ఇళ్ళు కట్టేస్తారు లేకపోతే ఎవరికైనా అమ్మేస్తారు. అందుకే అడ్వాన్స్గా చెబుతున్నాను. ఇదిగో అవసరం వాళ్ళకి మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఏమిటే పేస్ అలా పెట్టావో, ఏదో పోగొట్టుకుందానిలాగా. ఆ పిచ్చి చూపులేమిటే నా పిపాసా బస్సు. ఓపి వచ్చాక ఆ కొత్త స్థలం చుట్టూ వేసే కంచె కాంట్రాక్టు నాకు ఇప్పించు. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇమీడియట్గా ఆ ఫెన్సింగ్ ఫినిషింగ్ చేస్తా. ఏమంటావు? అవునే, అసలు అడగటమే మర్చిపోయాను నా నైనతారా. మన ఫ్లాట్ దగ్గర స్కూలు, దేవాలయం, మార్కెట్టు, బస్టాండు ఉందన్నావు కానీ అందుబాటులో అది ఉందా? అదేనే మంజు బ్రాందీ షాప్. అదేమిటే, నేను ఒక్క మాట మాట్లాడితే లుకలుకలుకమని చంద్రముఖిలాగా 100 మాటలు మాట్లాడేదానివి? స్త్రీయేలాగా సింపుల్గా ఉన్నావేమిటి? అసలు ఏమైందే నీకు? ఏం కాలేదు కానీ ముందు వెళ్ళవయ్యా. అసలు నీరసంతో నేను చస్తుంటే మధ్యలో నీ చమత్కారాలేంటి? నీరసమా? నీరసం దేనికొచ్చింది? బస్సులో వెళ్ళావు, బస్సులో వచ్చావు. నువ్వేమన్నా మాజీ ముఖ్యమంత్రివే, ఓహో పాదయాత్ర చేసి అలసిపోవటానికి. అసలు విషయం ఏదో ఉంది, అదేంటో చెప్పవే. ఏంటమ్మా, ఏం సమాధానం చెప్పవే? ప్లాట్ దగ్గర ఏదైనా ప్రాబ్లమా? అలా మామోహాలు చూస్తావేమిటే, సమాధానం చెప్పు. అసలు ఏం జరిగింది? ఏంటి మావయ్యా, ఏం జరిగింది ఏం జరిగింది అని అందరూ అలా గుచ్చిగుచ్చి అడుగుతున్నారు. ఎండలో వెళ్ళొచ్చాను, నీరసంగా ఉందని చెప్తున్నారు కదా. అమ్మా, అమ్మా, తల్లి భాగ్యలక్ష్మి, నీకు గుడ్ న్యూస్. ఏ నాయనా, కొంబతీసి ఊరోలు పెట్టి వెళ్ళిపోతున్నావా? మీరు సటైరిక్గా అన్నా, సెన్స్ మాత్రం కరెక్ట్. నిజంగా నేను ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. అండర్స్టాండ్? ఏమిట్రో నువ్వు అనదు. ఫ్యాక్ట్, నాకు మంచి జాబ్ దొరికింది, దానికోసమే నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. సో మీతో బాయ్, నా పని ఎంజాయ్. న్యూ జాబ్, న్యూ ప్లేస్, న్యూ అట్మాస్ఫియర్. ఏరా వాసు, నువ్వు చెప్పేది నిజమేనా? నీకు జాబ్ దొరికిందా? అవునమ్మా, నాకు ముంబైలో మంచి ఆఫర్ వచ్చింది. ముంబైలోనా? ముంబైలో నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ తెలివి తక్కువ ఎదవేవడరా? నీలా అతి తెలివివాడు మాత్రం కాదు. అయినా నీతో నాకు మాటలేంటి? ఐ వాంట్ టు టాక్ విత్ ఎల్డర్స్ అండ్ ఫైనాన్సర్స్. అంటే నేను ఎల్డర్ని కానానా? అప్ టు ద రేషన్ కార్డ్, నాట్ ఇన్ ఫైనాన్స్. యువర్ ప్యూర్లీ పూర్. ఆ ఏడు పేద తెలుగులో ఏడు అందరికీ అర్థమవుతుంది, మీ అమ్మకైతే బాగా అర్థమవుతుంది. అమ్మా, ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది, నెలకు 15,000 జీతం. మంచివాడు చెప్పావురా, ఇంతకీ ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? అది నీ చేతిలో ఉందమ్మా. నువ్వు ఎప్పుడైతే ఈ వాచ్ గార్డ్ చేతిలో 150,000 పెడతావో అప్పుడెళ్ళి జాబ్లో చేరతా. ఓహో, అదే నాయన సంగతి. అందుక ఫైనాన్సర్తో మీటింగ్ మీటింగ్ అన్నావు. సర్లే, ఆలోచించు. కానీ కానీ ఏంట్రా, 150,000? చాలా తక్కువ అమ్మా, జాబ్కి మనీ లింక్డ్ కాబట్టి ఏదో ఫార్మాలిటీగా 150,000 అడిగారు. అది కేవలం డిపాజిటేనమ్మా, నమ్మకం కుదిరేదాకే. వాళ్ళకి నమ్మకం కుదరటం అట్టు పెట్టు, మనకిప్పుడు 150,000 దొరికేదట్ట, అది ఆలోచించు. స్థలం ఉందిగా, అది తాకట్టు పెడదాం. స్థలమా? అవునమ్మా,
మనకున్న స్థలం వాల్యూ ఉన్న ప్లేస్లోనే ఉంది కదా, దాన్ని అలా తాకట్టు పెట్టి అలా లక్షన్నర తీసుకుంటాం. ఆ పేమెంట్ని అలా డిపాజిట్ చేసి ఇలా జాబ్లో చేరిపోవటమే.